వేసవికాలంలో వేడనేది ఎక్కువగా ఉండడం వల్ల మన ఆడవాళ్ళం వంటగదిలో పనిని తక్కువ సమయంలో చేసుకోవాలి అనుకుంటాము కానీ చపాతీలు లాంటివి చేసేటప్పుడు ఇంకాస్త ఎక్కువ టైమే వంటగదిలో ఉండవలసి వస్తుంది కానీ చాలా తక్కువ సమయంలో ఎక్కువ చపాతీలని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చపాతీ పిండిని ఒక అరగంట ముందే కలుపుకొని పక్కన ఉంచుకోవాలి అరగంట పాటు నానడం వలన చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కొంతమంది పెద్దవాళ్ళకి చపాతి పిండి కలపడం కూడా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు మిక్సీ జార్లో పిండి సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని చాలా ఈజీగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఎనిమిది చపాతీలు చేయడానికి కనీసం పది నిమిషాలైనా పడుతుంది కానీ నేను ఐదు నిమిషాల్లో చేసి చూపిస్తాను ముందుగా అయితే కొంచెం పిండి వేసుకొని ఒక పిండి ముద్ద తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి దానిపైన ఇంకొక పిండి ముద్దను పెట్టి కొంచెం పిండి వేసుకొని చపాతీలు పాముకున్న విధంగాని రెండింటిని కలిపి ఒకేసారి పాముకోవచ్చు మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి అంటే ఒక చపాతీ పామే టైంలో రెండు చపాతీలు పాముకోవచ్చు కాల్చేటప్పుడు కూడా ఒకే చ ఒక చపాతీ కాల్చిన టైంలో రెండు చపాతీలని ఒకేసారి కాల్చుకోవచ్చు అంటే హాఫ్ హాఫ్ టైం అనేది మనకి సేవ్ అవుతుంది వేసవి కాలంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా మన వంటగదిలో స్టవ్ దగ్గర ఇంకా వేడిగా ఉండి చెమట్లు ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి మన ఆడవాళ్ళం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని ఫాలో అయ్యి మన వంట సమయాన్ని కాస్త అయితే తగ్గించుకోవచ్చండి ఇంకా చిన్న చిన్న పిండి ముద్దలైతే మూడేసి చపాతీలు ఒకేసారి పాముకోవచ్చు నేను కొంచెం మీడియం సైజులో రెండు చపాతీలు చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆ రెండు పాముకున్న చపాతీలను ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా చపాతీ అనేది కొంచెం కొంచెం కాలిన తర్వాత ఆ అట్ల కర్రతో ఆ ఎడ్జెస్ దగ్గర కొంచెం లైట్గా అంటే రెండు చపాతీలు అనేది ఈజీగా సపరేట్ అయిపోతాయి రెండు చపాతీ పిండిల్ని కలిపేటప్పుడు మధ్యలో మాత్రం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేయకపోతే మాత్రం రెండు చపాతీలు అతుక్కుంటాయి ఇలా మనం కాల్చేటప్పుడు రెండు ఈజీగా అయితే సపరేట్ అవ్వవు మిగతా రెండో వైపు కూడాను చపాతీలు అనేది కాల్చుకుంటే ఒక్క చపాతీ చేసే టైంలోనే మనం రెండు చపాతీలని ఒకేసారి పాము కూడా టైం తగ్గుతుంది కాల్చే టైం కూడా తగ్గుతుంది ఈ విధంగా రెండు చపాతీలని ఒకేసారి కాల్చుకుంటే మనం మామూలుగా ఒక్కొక్క చపాతీ కాల్చుకుంటే చపాతీ అనేది ఎంత మెత్తగా ఉంటుందో రెండు ఒకేసారి కాల్చుకునే చపాతీలు కూడా అంతే మెత్తగా ఉంటాయి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ మీరు ఏది వేసుకుంటే అది కొంచెం చపాతీ ఒకవైపు వేసుకొని రెండు చపాతీలకి నాలుగు వైపులా కూడాను ఆ గీనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్